నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఎర్రగంగి రెడ్డిని లొంగిపోయిన తర్వాత చెంచల్గూడ జైలుకి తరలించారని తెలిసింది. సో వివేక హత్య కేసులో ఉన్న ప్రధాన నిందితులు అంటే A1 A7 ఇద్దరిని ఒకే జైల్లో పెట్టారని వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. నిన్న ఎర్రగంగి రెడ్డి లొంగిపోయిన తర్వాత చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లారు. ఏ గోదావరి బ్లాక్ లో హాస్పిటల్ బ్లాక్ లో అయితే మన భాస్కర్ రెడ్డి ఉన్నాడో అక్కడే ఇన్ని పెట్టారు. పెద్ద అయిన కదా, ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి. ఏ వీళ్ళు ఏమనుకున్నారు అంటే, యాక్చువల్గా అయితే మామూలు మెథడ్ ఏంటంటే, చెంచల్గూడ జైలుకి రోజుకి దాదాపు యావరేజ్లో 40 మంది ఖైదీలు వస్తారు. వాళ్ళని అందరినీ కూడా అడ్మిషన్ బ్లాక్లో ఫస్ట్ పెడతారు. పెట్టిన తర్వాత మళ్ళీ షిఫ్ట్ చేస్తారు అకార్డింగ్ టు ద క్రైమ్స్. వాళ్ళని సీరియస్ క్రైమ్స్ చేసిన వాళ్ళ ఒక బ్లాక్ ఒక బ్యారెక్లో, కొంత లైట్ చేసిన వాళ్ళ ఒక బ్యారెక్లో ఇలాగ పెడుతూ వస్తారు. అయితే విఐపి వాళ్ళకు కూడా ఇంతకుముందు ఏంటంటే ఓల్డ్ హాస్పిటల్ బ్లాక్ అని ఉండేది, అక్కడ విఐపి జగను కానీ సత్యం రామలింగరాజు కానీ విజయసాయిరెడ్డి కానీ ఇలాంటి వాళ్ళంతా అక్కడే ఉండేవాళ్ళు ఓల్డ్ హాస్పిటల్ బ్లాక్లో. అదేంటంటే హాస్పిటల్ పక్కన ఉంటుంది, కొంత ఇది అవుతుంది. అయితే 2012లో మొత్తం రెనోవేట్ చేశారు జైలునంతా కూడా. అంతకుముందు ఉన్న బ్యారక్స్నంతా పెంచారు. కొత్తగా 8th బ్యారక్ అని ఒకటి ఏర్పాటు చేశారు. 23 బ్లాక్స్, 8 బ్యారక్స్ ఇప్పుడు ఉన్నాయి అక్కడ. 50 ఎకరాల్లో దాదాపు ఉంది. ఈవెన్ క్వార్టర్సే 93 క్వార్టర్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం 1600 మంది ఖైదీలు ప్రజెంట్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే వీళ్ళకి సపరేట్గా ఒక వీళ్ళిద్దరిని ప్లస్ ఆయన ఉదయ్ కుమార్ రెడ్డి ముగ్గురిని ఒక చోట పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. వీళ్ళతో పాటు ఇంకొక 2 ఖైదీలను కూడా అక్కడ ఉంచారు. ఎందుకంటే భాస్కర్ రెడ్డికి డైలీ మానిటరింగ్ చేయాలి, బీపీ షుగర్ అవన్నీ. అక్కడ కంపౌండర్ని ఒకరిని కూడా ఉంచారు. అట్లాగే ఈ కొంత పారామెడిక్ అంటారు కదా, అంటే కొంత నేర్పించిన ఖైదీలు ఉంటారు కదా, శిక్షబడిన ఖైదీలు, వాళ్ళల్లో ఒకరిని అక్కడ పెట్టినట్టుగా కూడా చెబుతున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే 2 ఏళ్ళలోపు శిక్ష పడిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. 2 ఏళ్ళ కంటే ఎక్కువ శిక్ష పడితే చర్లపల్లి జైలుకి పంపించేస్తారు అన్నమాట. అది బేసిక్గా. అట్లాగే రిమాండ్ ప్రిజనర్స్ ఉంటారు. జనరల్గా రిమాండ్ ప్రిజనర్స్ని శిక్ష పడిన వాళ్ళు కూడా కలపరు, రిమాండ్ ప్రిజనర్స్ సపరేట్గా ఉంచుతారు. శిక్ష పడిన వాళ్ళకి ఏంటంటే డైలీ వాళ్ళకి పనులు కూడా ఉంటాయి. అక్కడ తోట పనులు అవి చేయాలి. అక్కడ ఒక ప్రొడక్షన్ యూనిట్ కూడా ఉంది. అట్లాగే పెట్రోల్ బంక్ కూడా ఒకటి ఉంది అక్కడ బయట. ఆ పెట్రోల్ బంకు హైదరాబాద్లోనే ఎక్కువ రెవెన్యూ వచ్చే పెట్రోల్ బంక్ నెంబర్ 1 అంట. అది అంటే ప్యూర్ ఉంటుందన్నా పెట్రోల్, లేకపోతే మోసాలు లేవు. మోసాలు ఓకే, మోసాలు ఉండవు. రెండోది ఖైదీల ఇది, రెండోది నిర్వహణ బాగా చేస్తున్నారు. యాక్చువల్గా మన తెలంగాణ జైలు ఇండియాలోనే 1 ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు అండి. నిర్వహణలో చాలా ఇక్కడ నుంచి నేర్చుకుని పోతున్నారు వేరే జైల్లో. అటువంటి ఒక నిర్వహణ అయితే ఇక్కడ నుమాయిష్ లో కూడా వీళ్ళ మైనేషన్ అని ఒక స్టాల్ పెట్టారు, ఖైదీలు తయారు చేసిన వస్తువులను. యాక్చువల్గా ఏంటంటే పర్ ఇయర్ తెలంగాణ జైలుకి 100 కరోర్ బడ్జెట్ అవుతుందండి. ఈ సెల్ఫ్ రెవెన్యూ పెంచుకోవాలనేది టార్గెట్ అనమాట, కేసీఆర్ టార్గెట్. ఇప్పటికీ దాదాపు 40 కరోర్స్ రెవెన్యూ జనరేట్ చేయగలుగుతున్నారు. జైళ్ళల్లో ఉండే డిఫరెంట్ ప్రోడక్ట్స్ కావచ్చు, లేకపోతే పెట్రోల్ బంకులు కావచ్చు, షాపులు కావచ్చు, వీటన్నిటి ద్వారా 40 క్రోర్స్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇంకా దాన్ని 100 క్రోర్స్కి తీసుకెళ్లే కార్యక్రమంలో ఉన్నారనమాట. అందుకని అనేక సంస్కరణని ప్రవేశపెట్టారు తెలంగాణ జైళ్ళల్లో. ముఖ్యంగా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను ఇంట్రడ్యూస్ చేయడం, ఫుడ్ కూడా 650 గ్రాముల రైసు, 250 గ్రాముల వెజిటబుల్ కర్రీ, 125 గ్రాముల దాలు, ఎవరి మీల్లో కూడా ఈ 3 కంపల్సరీ చూస్తున్నారు. అట్లాగే బ్రేక్ఫాస్ట్ కూడా రోజుకు ఒక టిఫిన్, ఉప్మా పొంగల్ పులిహోర ఇలాగా రోజుకు ఒక టిఫిన్ పెట్టడం. ఇంతకుముందు 2 పూట్లే ఉండేది, ఇప్పుడు 3 పూట్లు చేస్తున్నారు. టీ కూడా రోజుకు 2 సార్లు ఇస్తున్నారు. ఇలాగా కొంత సంస్కరణ పెట్టారు. అట్లాగే జైల్లో క్యాంటీన్ పెట్టారు. ఆ క్యాంటీన్లో వారానికి ఒకసారి బిర్యానీ కొనుక్కోవచ్చు, 70 రూపాయలు ఎంతో ఉంది. అట్లాగే ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి కూడా ఫోన్ చేసుకోవచ్చు, దానికి 10 నిమిషాలకి 10 రూపాయలు ఎంతో కాల్కి పెట్టారు. అట్లాగే వీళ్ళకి అక్కడ కౌంటర్లో ఎవరైనా డబ్బులు వేయచ్చు అకౌంట్లో. ఆ డబ్బులు వేస్తే ఆ అకౌంట్లో నుంచి వీళ్ళకి టోకన్స్ ఇస్తారు. ఆ టోకన్స్ ద్వారా వీళ్ళు క్యాంటీన్లలో కొనుక్కోవచ్చు. అట్లాగే విఐపి బ్యారక్స్లో కిచెన్లు కూడా పెట్టారు వాళ్ళు. ఆ విఐపీస్ ఏదైనా వంట కూడా చేసుకోవచ్చు అనమాట. అట్లాగే వీళ్ళ దాంట్లో కూడా ఉందని చెప్తున్నారు భాస్కర్ రెడ్డి, ఇప్పుడు కొత్తగా గంగిరెడ్డి, వీళ్ళ దాంట్లో కూడా ఇవన్నీ ఉన్నాయి.
అయితే బేసిక్గా వీళ్ళని విఐపి ట్రీట్మెంట్ అయితే ఇవ్వద్దనేది స్ట్రిక్ట్ ఆర్డర్స్ అని చెప్పారు. ఎందుకంటే వీళ్ళు విఐపి కేసు కాదు, ఇది ఒక హత్య కేసు కాబట్టి విఐపి ఖైదీలు కాదు వీళ్ళు. కానీ సెక్యూరిటీ రీతే విఐపి ఖైదీలుగా ట్రీట్ చేయమన్నారు. ఎందుకంటే వీళ్ళకి రేపు ఏదైనా అయితే సిబిఐ ఎన్క్వైరీ తెలుసు మనకి, అందుకని ఇది పొలిటికల్ ప్రిజనర్స్ కాబట్టి వీళ్ళు అనఫిషియల్గా విఐపిగా వాళ్ళని ట్రీట్ చేయమన్నారు డిఫెన్స్ యాంగిల్లో. అందుకని జాగ్రత్తగా చూసి వాళ్ళకి తోడుపెట్టిన ఖైదీల చరిత్ర అదంతా కూడా చూసి సత్ప్రవర్తనగా ఉన్న ఖైదీలనే తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. అది కూడా వాళ్ళకు కూడా వాళ్ళ అనుమతి తీసుకొని, సో ఇన్ని జాగ్రత్తలు తీసుకొని అక్కడ పెడుతున్నారు. ఇది బేసిక్గా అక్కడ ఫిజికల్ అండ్ విషయాలకు సంబంధించి. ఇక గంగిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఏంటి అనేది చూసినప్పుడు మనకు మొదటి నుంచి కూడా గంగిరెడ్డికి వివేకాకి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. ఒక రకంగా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు మనం. ఎర్ర గంగిరెడ్డి గత 30 ఏళ్ళుగా ఉన్నాడు, అతను పెళ్లి చేసుకోలేదు, సింగిల్గా ఉంటాడు, నీడలాగా ఉండేవాడు వివేకా గారితో. అలాంటి వ్యక్తి భాస్కర్ రెడ్డితో ఎలా ఉన్నాడు అనేది చూస్తే భాస్కర్ రెడ్డికి వివేకాకి మధ్య అంత సత్సంబంధాలు లేవనేది బయట చెబుతున్నారు మనకి. ఎందుకంటే 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాన్ని ఓడించడంలో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి ముగ్గురు కూడా కొంత రోల్ ప్లే చేశారు. అందుకని పులివెందుల డివిజన్లో తక్కువ వచ్చాయి ఆయనకి అనేది చెప్పారు. ఈవెన్ షమీం కూడా మనకి సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ విషయాన్ని చెప్పింది. నాకు ఆయన వివేకా గారు చెప్పేవాళ్ళు, వాళ్ళ వల్లే నేను ఓడిపోయాను, మా వాళ్ళే నన్ను ఓడించారు అని చెప్పేవాడని కూడా షమీం చెప్పింది. ఏదేమైనా కొంత గ్యాప్ ఉన్నట్టుకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన చనిపోయారు కాబట్టి ఎర్ర గంగిరెడ్డి వేరే మార్గం లేదు కాబట్టి వీళ్ళతో మంచిగానే ఉన్నాడనేది మనకు అర్థమైంది. ఎందుకంటే మంచిగా ఉండకపోతే జైల్లో కూడా ఆయనకి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి, భాస్కర్ రెడ్డి వాళ్ళకి సీఎం అక్కడ జగన్ కాబట్టి, అక్కడ కొంతమంది ఆంధ్రాకు సంబంధించిన ఆఫీసర్లు కూడా జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా కొన్ని సౌకర్యాలు అనఫిషియల్గా జరుగుతున్నాయి అనేది కూడా అర్థమైంది. దానివల్ల గంగిరెడ్డికి కూడా కొత్తగా ఇప్పుడు అనిపించదు అక్కడ. ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక నెట్వర్క్ ఏర్పడింది ఈ కొద్ది రోజుల్లో. దాంతో ఈయన కూడా కొంత కంఫర్టబుల్గానే ఉన్నాడు. ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకుని వచ్చాడు ఆయన. తనకి బట్టలు ఏంటి ఇవన్నీ, ఎందుకంటే ఆయనకి ముందే డేట్ తెలుసు కాబట్టి సరెండర్ అవుతున్న డేటు, ఏమేమి అక్కడ ఉండాలి. తర్వాత ముందే ఆయన్ని భాస్కర్ రెడ్డి వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయించారు. సో తనకి మెడిసిన్ ఏమేమి తీసుకెళ్ళాలి, ఎలాంటి మెడికల్ హెల్ప్ కానీ ఫుడ్ కానీ ఇవి అంటే ఫ్రూట్స్ అట్లాంటివి కూడా బయట తెప్పించుకోవడం, కొంత ఆయన డైట్ ఫాలో అవుతున్నారు. భాస్కర్ రెడ్డి గారు కూడా డైట్ ఫాలో అవుతున్నారు. ఆయనకి బీపీ ఉంది, షుగర్ ఉంది, వెన్నెముక సర్జరీ అయ్యి ఫెయిల్ అయింది, ఈ సమస్యలు ఆయనకు ఉన్నాయి. ఈయనకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో భాస్కర్ రెడ్డి ఈయనకి హెల్ప్ చేయడం, ఈయన కూడా ఇప్పుడు భాస్కర్ రెడ్డి కొంత సపోర్ట్గా నిలవడం, ఎందుకంటే భాస్కర్ రెడ్డి ఫ్రీగా నడిచే పరిస్థితి కూడా లేదు, కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఆ రకంగా వీళ్ళు ఉదయ్ కుమార్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి కొంత హెల్ప్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే డైలీ మాత్రం మా హెల్త్ మానిటరింగ్ అయితే స్ట్రిక్ట్గా చేస్తున్నారు భాస్కర్ రెడ్డి వాళ్ళకి. ఏదేమైనా ఈయనకు కూడా ఇప్పుడు ఎర్రగంగిరెడ్డికి జూన్2 వరకు రిమాండ్ విధించింది కాబట్టి ఆయన జూన్2 వరకు అయితే ఉండాలి అక్కడ. ఈ లోపల బెయిల్కి కూడా వాళ్ళు అప్లై చేస్తున్నారు, కానీ సమ్మర్ కాబట్టి ఇంకా కొంత 1 మంత్ వరకు ఖచ్చితంగా అయితే జైల్లో ఉండాలి. ఎందుకంటే 2 మంత్స్ టైం ఇచ్చింది సుప్రీంకోర్టు వాళ్ళకి దర్యాప్తు ముగించడానికి. సో అంతవరకు అయితే వీళ్ళు ఉండాల్సిన పరిస్థితే కనబడుతుంది. హైకోర్టు కూడా బెయిల్ ఇచ్చేట్టుగా కనబడలే, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆ మధ్య హైకోర్టు అవినాష్ రెడ్డి విషయంలో ప్రవర్తించిన తీరు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసి దాన్ని బ్యాన్ కూడా చేసింది. మధ్యంతర ఉత్తర్వుల్ని సెట్ అసైడ్ అంటారు, పక్కన పెట్టేసింది. అందువల్ల ఇప్పుడు హైకోర్టు కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది వీళ్ళ కేసుల్లో, ఎందుకు వచ్చింది మనం జాగ్రత్తగా ఉందాం అన్నట్టుగా. సో అది పరిస్థితి అన్నమాట. కాబట్టి ఎర్రగంగిరెడ్డి కూడా ఇంకా వీళ్ళతో ఉండాల్సిందే, కేసు దర్యాప్తు పూర్తి అయ్యే వరకు ఉండాల్సిందే. నాకు తెలిసి 2 నెలల్లో కూడా దర్యాప్తు పూర్తి కాదు, మళ్ళీ వీళ్ళు ఎక్స్టెన్షన్ కడుగుతారు, సుప్రీంకోర్టు కూడా ఎక్స్టెన్షన్ ఇస్తుంది. కాబట్టి వీళ్ళు కనీసం ఒక 2-3 నెలలు అయితే జైల్లో ఉంటారండి. వీళ్ళ మధ్య ఉన్న మాటామాట ఘర్షణ లాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? అది కూడా ఉంది. ఎందుకంటే ఎర్రగంగిరెడ్డి వీళ్ళని ఇరికిచ్చాడు అనేది వీళ్ళకున్న ఫీలింగ్. ఎర్రగంగిరెడ్డి దీన్ని చేశాడు ఏమన్నా పెట్టారు. ఎర్రగంగిరెడ్డి వీళ్ళ పేర్లు చెప్పకపోతే వీళ్ళు ఇరుక్కోరు కదా. ఎర్రగంగిరెడ్డి దస్తగిరికి వీళ్ళు పేర్లు చెప్పారనేది కదా ఇప్పుడు అభియోగం. సో ఇతను నోరు అదుపులో పెట్టుకుంటే మాకు ఈ సమస్య లేదు కదా అనేది వాళ్ళు అనే అవకాశం ఉంది, ఇదంతా నిజమైతే.
అంటే దస్తగిరి వాంగ్మూలం ఇదంతా నిజమైతే ఏదేమైనా నువ్వు నీ వల్లే కదా మాకు ఈ పరిస్థితి అనేది వీళ్ళు అతన్ని నిందించారు. ఏమన్నా కొంత గొడవ జరిగినా మళ్ళీ సర్దుకొని ఉండాల్సిందే, ఎందుకంటే అది బ్యారెక్లో ఉండాలా, 3 నెలలు ఉండాలా, రోజు గొడవ పడుతూ ఉంటే అక్కడ కష్టాలు ప్రాబ్లం అవుతాయి. రెండోది గొడవలు ఏమైనా ఎక్కువ అవుతాయి అంటే వీళ్ళని తీసుకెళ్ళి వేరే చోట వేసేస్తారు, అది కొంత ఇబ్బంది. వేరే ఖైదీలతో ఉంటే వాళ్ళు కొంత రిమాండ్ ప్రిజనర్స్ రకరకాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో అంతా అడ్జస్ట్ కావడం కష్టమవుతుంది అక్కడ. సో అందుకని గొడవ పడినా మళ్ళీ వాళ్ళు ఒక చోట ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది అన్నమాట. సో అందుకని వార్డర్లు కూడా వాళ్ళకి అదే చెప్పారంట, మీరు ఏదైనా గొడవలు గడవ పడకుండా ఉంటే ఉండండి, పడితే మాత్రం మళ్ళీ మేము వేరే చోటకి మారుస్తాం అనేది చెప్పారు. అందువల్ల కొంత కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే కనబడుతుంది. ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.